రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిసారి నాపై అసభ్యకర కామెంట్లు సోషల్ మీడియాలో పెడుతున్నారంటూ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అంతా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం ఆమె మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మేడం అసలు ఎలాంటి కామెంట్స్ పెడుతున్నారు ఎప్పటి నుంచి కొనసాగు అదే గత నాలుగు సంవత్సరాల ముందు నుంచి కూడా ఉంది ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గురించి ఏదైనా మాట్లాడితే ఆటోమేటిక్గా నా మీద పోస్టులు పెట్టేవారు ఆ తర్వాత ఈ ఫోర్ ఇయర్స్ నుంచి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అది టూ మచ్ అయిపోయింది నా మీదే కాదండి తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళ మీదే కాదు న్యూట్రల్ పర్సన్స్ ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి మీద యాంటీగా ఎవరైనా మాట్లాడినా పోస్ట్ పెట్టినా వెంటనే సిఐడి వాళ్ళు ఇంటికి వస్తారు కేసులు పెడతారు అన్నీ అవుతాయి కానీ తిరిగి వాళ్ళు మా మీద పోస్టులు పెట్టేటప్పుడు చూస్తూ ఉంటే నిజంగా ఎంత జుగుప్సాకరమైన పోస్టులు పెడతారంటే సభ్య సమాజం అయితే బా ఇలాంటి మాటలు కూడా సొసైటీలో ఉన్నాయా అనిపించుకునే వర్డింగ్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు కాకపోతే మేమేంటంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైతే న్యాయం చేస్తున్నారో మాకు అదే న్యాయం చేయండి అని మేము అడుగుతున్నాం అంటే మన మహిళా కమిషన్ కూడా ఒక సెమినార్ ఏర్పాటు చేయడం ప్రత్యేకంగా ఈ సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టేవారిని గుర్తించడం కోసం లేకపోతే వచ్చినటువంటి ఫిర్యాదుల్ని స్వీకరించడం కోసం ఏర్పాటు దానికి మీరు కూడా వెళ్ళారు ఏం మాట్లాడారు ఏం చేసి నేను ఆ రోజు కూడా మాట్లాడింది ఒక సిస్టమ్ ప్రకారం వెళ్ళాలి ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అందరం కలిసి పోరాటం చేద్దాం మనం ఆ రోజు భారతి రెడ్డి గారి మీద ఎవరో పెట్టారని యాక్ని సెమినార్ కండక్ట్ చేసింది మరి ఈ రోజు నా మీద పెట్టిన వాటికి నేనేం చేస్తాను నేను కూర్చొని ఆడవా నా కూర్చొని మేము ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి ప్రజల పక్షాన్ని మేము పోరాటం చేస్తూ ఉంటే మీకు ప్రశ్నిస్తూ ఉంటే వేసు నీ సమాధానం చెప్పు నీ సమాధానం లేకపోతే నోరు మూసుకు నూరుకో అంతే తప్పించి వైసీపీ ఈడియట్స్ చేత అందరి చేత బయటకు తెప్పించి మమ్మల్ని క్యారెక్టర్ అసోసియేషన్ చేసి ఎవడో ప్రింట్ కూడా ఉండదు ఆ పేపర్కి పీడిఎఫ్ల వరకే పరిమితమైన ఎవడో ఎడిటర్ అటాడు ఆడు నా మీద రాతలు రాస్తాడు కారు రూతలు కారు కోతలు రాస్తాడు ఆ వాడు మాకు దొరుకుతాడు కదా వాడు ఎవడో ఆడు ఏం చేస్తాడు అవన్నీ మాకు తెలుసు కానీ మేము టైం వచ్చినందుకు వెయిట్ చేయాలి కదా మేము వెయిట్ చేస్తున్నాం అంతే మీ పార్టీలో కూడా సమగ్రమైన వ్యవస్థ ఉంది సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే మీడియా పరంగా సమగ్రమైన వ్యవస్థ ఉంది సంస్కారం ఉంది మేము సంస్కారాన్ని పక్కన పెట్టి రాయగలం అంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో వాళ్ళందరి మీద రాయగలం ఇంక్లూడింగ్ వాళ్ళ పిల్లల మీద కూడా రాయొచ్చు మా వాళ్ళు కోసం నేను చెప్పడం లేదు ఎవరెవరు మేము పై పోస్టులు పెడుతున్నారో వారిని గుర్తించారా ఎందుకు గుర్తించలేదు అందరు మా దగ్గర ఉన్నాయి డీటెయిల్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు షేర్లు కొడుతున్నారు కొంతమంది అయితే ఫేక్ ఐడీస్ యుఎస్ నుంచి పై దేశాల నుంచి కూడా ఆస్ట్రేలియా నుంచి వాళ్ళ దగ్గర నుంచి కూడా పెడుతుంటారు మీరు నమ్ముతారా నా మొబైల్లో ఇంచుమించి రెండు వందల పదమూడు నెంబర్స్ అయినా బ్లాక్ నెంబర్స్ ఉన్నాయి అంటే మమ్మల్ని ఏ రకంగా అర్ధరాత్రులు కూడా ఫోన్లు చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు ఒకసారి ఆలోచించండి ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది ఎవరు ఆపరేట్ చేస్తున్నారు సోజర్ రెడ్డి అందులో ఓపెన్ సీక్రెట్ ఓపెన్గా ఉన్నదే కదా ఆయన సోషల్ మీడియా హెడ్ సజిల్ రామకృష్ణారెడ్డి కొడుకు సజల్ వార్గవ రెడ్డి సజ్జల్ వార్గవ రెడ్డి ఎప్పుడైతే తీసుకున్నాడో పగ్గాలు ఆ రోజు నుంచే మితిమీరిపోయినాయి అంటే అతను ఎంత అందంగా పెంచడాలు బాబు అర్థమవుతుంది పోలీసులకు ఫిర్యాదు చేసి ఇప్పుడు వచ్చి నాలుగైదు సార్లు ఫిర్యాదు చేశాను ఒక్కదానికి రిప్లై లేదు ఒక్కదానికి ఎఫ్ఐఆర్ లేదు వీళ్ళకన్నా నేషనల్ ఒమీన్ కమిషన్ బెటర్ కనీసం ఏదైనా మేము ఇలా జరుగుతుందని చెప్పి మేము పెడితే రియాక్ట్ అయినా అవుతారు వాళ్ళు అని వీళ్ళు అది కూడా రియాక్ట్ అవ్వరు పోలీసులు స్పందించలేనప్పుడు ఖచ్చితంగా మనం న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి ఉంటుంది సమాజంలో ఎందుకు మేము పోలీస్ వ్యవస్థ పోలీస్ దగ్గర నుంచి ఒక ఎఫ్ఐఆర్ లేకపోతే వాళ్ళు తీసుకోమనో ఏదో ఒకటి వస్తే మేము దాన్ని బేస్ చేసుకుని వెళ్ళగలం లేకపోతే హైకోర్టులు కానీ ఏదైనా సూమోటోగా వేయాలి సో నేనేమంటానంటే ఈరోజు పోలీస్ వ్యవస్థ కంప్లీట్గా అసలు మాకు సపోర్ట్ చేయట్లేదు అసలు మేము వెళ్తూ ఉంటేనే మాకు అపాయింట్మెంట్లు ఇవ్వట్లే మేము ఇంకా వెళ్ళట్లేదు మేము పలానా చిన్న చిన్న ఐజిస్ట్రేషన్ చేయాలంటేనే ఇంట్లోకి వచ్చి పోలీసులు వచ్చి కూర్చుంటున్నారు సో ఇటువంటి తరుణంలో డెఫినెట్గా మేము న్యాయ వ్యవస్థ న్యాయ అయితే మేము ఆశ్రయిస్తాము న్యాయ పోరాటం అయితే చేస్తాం దానికన్నా ముందు అసలు నిజంగా వెంటనే పోస్ట్ పడి మాకు ఎంత కడుపు కాలుతుంది కడుపు కాలిన వెంటనే న్యాయ వ్యవస్థ వస్తుంది అప్పుడు ఏదో చేస్తుంది అనుకునే కన్నా పోలీసులు నిజంగా వెంటనే రియాక్ట్ అయ్యి ఉంటే కొంతమంది భయపడేవారు కనీసం ఆగేది ఎప్పుడైతే పోలీసులు చేతులు ఎత్తేసారో ఇంకా పెట్టరేకపోతున్నారు మమ్మల్ని ఏమీ చేయలేడలే అని బాధ ఒక ఆలోచన సో దట్ ఇంకా పెరుగుతున్నారు దానికి తగ్గట్టు మేము కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాం మేము గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా మేము గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరిపై ఏమైనా కక్ష తీర్చుకున్నా డౌటా ఏమైనా కక్ష కాదు పగ బాధ దాన్ని ప్రతీకారం అని కూడా అంటారు ఆడెవడైనా మా ఇంట్లో మా మా ఇంటికి దగ్గర తెలుసా కనీసం మా ఇల్లుంటో తెలుసా వాడికి మా ఊరు తెలుసా జగన్మోహన్ రెడ్డి మీద ఒక మాట మాట్లాడామని నోటుకు వచ్చినట్టు మా ఇంట్లో దూరు చూసినట్టుగా వాడు నోటుకు వచ్చినట్టు కారు కోతలు రాస్తా ఉంటే చూస్తూ ఊరుకుంటావా మేము ఈరోజు నేనే రేపు పొద్దున ఇంకో ఆడపిల్ల అవుతుంది రేపొద్దున అరింట్లో ఆడపిల్ల అవుతుంది ఇదే పరిస్థితి మేము ఎందుకు ఊరుకోవండి ఊరుకోవాలి అండి పంచమర్ధన్ రాథారు అయిపోయే గౌద్ది శిరేష గారు అయిపోయే నేను ఆఖరికి సామాన్య కార్యకర్త మహిళా కార్యకర్త ఒక పోస్ట్ పెట్టినా కూడా వల్గర్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు మరి రాష్ట్ర హోం మంత్రి ఒక మహిళ దళిత మహిళ మీ సామాజిక వర్గమే ఓ మహిళ మీరు కూడా గతంలో అక్కడి నుంచే పోటీ చేశారు ఇస్లామికైనా నేరుగా సమస్యను వివరించే ప్రయత్నం ఆవిడ బయటకే కనిపించట్లేదు ఇంకా నాకేం కనిపిస్తుంది అండి ఇంకా మిస్సింగ్ అని చెప్పి నేనే ఏదో ఇద్దాం అనుకుంటున్నాను ఆవిడెక్కడ కనిపించట్లేదు ఎంతమంది ఆడబిడ్డలకు అన్యాయం జరిగినా కూడా అక్కడ కనిపించట్లేదు ఆవిడ రీసెంట్గా మొన్న ఎప్పుడు బయటకు వచ్చి ఒక మాట మాట్లాడేసి మళ్ళీ వెళ్ళిపోయింది నేను అదే చెప్తున్నాను హోమ్ మినిస్టర్ అంటే కే పరిమితమై మినిస్టర్ అయిపోయింది ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే మాట్లాడితే దళిత హోమ్ మినిస్టర్ దళిత హోమ్ మినిస్టర్ మహిళా దళిత హోమ్ మినిస్టర్ అంటున్నారు ఒక మహిళకి న్యాయం చేయలేదు ఒక దళితురాలకి అండగా నిలబడలేదు మొత్తం మీద ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీకి చెందినటువంటి మహిళా నేతలపై అసభ్యకరమైనటువంటి కామెంట్లు చేయడం పోస్టింగ్స్ పెట్టడం వంటిది నాలుగు సంవత్సరాలుగా గడుస్తూ వస్తుంది ఆ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు సజ్జల భార్గవ రెడ్డికి సోషల్ మీడియా పగ్గాలు అప్పగించిన తర్వాత ఇది మరింత ఉధృతమైంది ఖచ్చితంగా వారందరినీ ఇప్పటికే మేము గుర్తించడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరిపై పగ తీర్చుకుంటాం అని చెప్పి మాజీ ఎమ్మెల్యే తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగల్పూడి అంతా స్పష్టం చేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ ఆర్టీవీ విశాఖ తెలుగుదేశం కార్యాలయం నుంచి